మున్సిపల్ కార్మికులందరినీ వెంటనే పర్మినెంట్ చేయాలని కోరుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సీఏటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు నెల్లూరు నగరంలోని తడికెల బజార్ సెంటర్ వద్ద నిరసన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులందరినీ వెంటనే పర్మినెంట్ చేయాలని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ నినాదాలు చేశారు. అనంతరం ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నెల్లూరు నగర గౌరవ అధ్యక్షులు కత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ, నెల్లూరు నగరపాలక సంస్థలో వివిధ రకాల సమస్యలతో కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తయినా ఇంతవరకు నామమాత్రమైన చర్యలు కూడా చేపట్టలేదని అన్నారు. మాట తప్పి మడమ తిప్పి మున్సిపల్ కార్మికులకు ద్రోహం చేయడం సరైన చర్య కాదని ఎద్దేవా చేశారు. కార్మికులకు ఇచ్చిన హామీ ప్రకారం మున్సిపల్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని, లేని పక్షంలో ఆందోళన పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ నెల్లూరు నగర కార్యదర్శి బిపి నరసింహ, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నెల్లూరు సిటీ కార్యదర్శి ఎం అశోక్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. వివిధ విభాగాల్లో పనిచేసేటటువంటి కార్మికులు అనేక రకాలైనటువంటి సమస్యలతో సతమతమవుతా ఉన్నారు. ప్రావిడెంట్ ఫండ్ ఈఎస్ఐ జీతాల్లో నుంచి కట్ అవుతున్నారు, కానీ ఆ బెనిఫిట్స్ ఏమాత్రం అందడం లేదు. విధుల్లో చనిపోయిన కార్మికులు కానీ, సాధారణంగా చనిపోయిన కార్మికులకి ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా ఎక్స్గ్రేషియా ఇవ్వలేదు. గడిచిన నాలుగేళ్లలో ప్రతి సంవత్సరం కార్మికులకి బట్టలు, సబ్బులు, చెప్పులు, నూనెలు, గ్లౌజులు ఇవ్వడం అనేటటువంటిది ఏమాత్రం కూడా చేయలేదు. చట్ట ప్రకారం అమలు చేయాల్సినటువంటి సెలవుల్ని అమలు చేయడం లేదు. ఇవన్నీ ఒక భాగం అయితే, మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ముద్దులు పెడుతూ అసెంబ్లీ సాక్షిగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ నేను అధికారంలోకి రాగానే పర్మినెంట్ చేస్తానని మాటిచ్చాడు. మాట ఇస్తాను, మడమ తిప్పను, మాట తప్పను అని చెప్పిన ఈ జగన్మోహన్ రెడ్డి ఈరోజు 4.5 సంవత్సరాలు పూర్తవుతా ఉంది, మరలా ఎన్నికలకు కూడా పోబోతున్నాడు. ఇచ్చిన మాట తప్పాడు, మడమ తిప్పాడు, మున్సిపల్ కార్మికులకి తీరని ద్రోహం చేశాడు. దీన్ని మేము సీఐటీగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఇచ్చినటువంటి మున్సిపల్ కార్మికుల్ని పర్మినెంట్ చేస్తానని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మినెంట్ చేస్తానని ఏదైతే హామీ ఇచ్చాడో ఆ హామీని కానీ అమలు చేయకపోతే మేము తక్షణమే పెద్ద ఎత్తున ఆందోళనకు పోబోతున్నాం. దీనికి శ్రీకారంగా ఈరోజు నుంచి మస్టర్ల దగ్గర ధర్నాలు మేము మొదలు పెడతా ఉన్నాం. వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. అయినా స్పందించని పక్షంలో సమ్మెకు సైతం వెనకాడబోము. ఈ దఫా చేసేటటువంటి పోరాటం ఉధృతంగా ఉంటుంది అని చెప్పి సీఐటీగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. Visvasized Dr. SRK School, concept-based teaching, health checkup programs, educational tours for all classes, indigenous study material and worksheets, transport facilities, stress-free education, celebrations for communal harmony, yoga, archery, martial arts, music and painting, personal attention on every student. Visvasized Dr. SRK School, Magunta Layout, Nellore.